తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి. ప్రకాశం జిల్లా మొన్నే మాట్లాడాం, ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాల్లాగా సాదిక్ గారి నాయకత్వంలో, సాదిక్ గారి బలంతో, మన నాయకులందరి బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకున్నాయి, ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు, 150 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, కానీ ఒక 10,000 25,000 కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు. నాయకులు బాగుపడుతున్నారు, గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు, కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు, మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది, అటవీ సంపద ధ్వంసం అయిపోతూ ఉంది, రైతాంగం నష్టపోతూ ఉంది. మీరు మన అలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను, నమ్మితే, మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా, ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము, ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తాం. ఏ నీటి సమస్య అయితే ఉందో, ఏ నిరుద్యోగం అయితే ఉందో, ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా ఒక నేను కోరుకుంటుంది, ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ. చీఫ్ సెక్రటరీస్ని, రెవెన్యూ అధికారులని, సినిమా టికెట్ల కోసం వాడే విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ముస్లిం పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాదిక్ గారికి వన్ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి, పంచికల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దర్శి నియోజకవర్గంలో ఈరోజున గరికిపాటి వెంకట్ గారికి కూడా, మీరు పార్టీ బలం కోసం పనిచేయండి, పార్టీ బలం కోసం పనిచేయండి, బలోపేతం చేయడం కోసం పనిచేయండి. నేను దశాబ్ద కాలంగా ఏమి ఆశించకుండా పనిచేస్తున్నాను, పల్లం ఉన్న చోటకే నీరు వస్తుంది, మనం పని చేసుకుంటూ వెళ్తే గుర్తింపు అదే వస్తుంది. అందుకని మనస్ఫూర్తిగా అందరూ ఆ గాటిన దాటిన ఆ దారిని నడుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఇంకొక మారు జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గర అయిపోతాడు, ఎక్కడ ఎదిగిపోతాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు, 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్, ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత, ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది కాబట్టి దయచేసి రేపు మార్చా ఏప్రిల్ ఎలక్షన్ ఎప్పుడో అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ రామన్న చాలా మంచి వ్యక్తి అండి, ఎందుకంటే దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాం. ఎక్కడ అంటే ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే
ఆయన నన్ను చూసి అని ఒక నవ్వు నవ్వుతాడు, నేను కూడా చూసి అని ఒక నవ్వు నవ్వుతా, ఇంతే. ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఏంటన్నా ఎలా ఉన్నారు బాగున్నారా లేదా. అలాగే మరి వారి తండ్రి గారు మరి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మనిషిని పిలిచి హత్తుకొని నీ పని జరుగుతుంది పో అని చెప్పే వ్యక్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. మరి ఆ తండ్రికి ఉన్న అద్భుతమైన గుణాలు మరి మా రామన్నకు కూడా వచ్చున్నాయి, అదే గుణాలు. ఆయన ఎప్పుడు కూడా నేనేమో మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకేంటి అని ఎప్పుడు కూడా ఆయన ముఖంలో నేను చూడలేదు. అది చూడను కూడా, అది కనిపించదు కూడా, అది రాదు కూడా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను చదివిస్తున్నాడు కాబట్టి నేను ఎదగాలి, ముందుకి రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు, మీ రాపూర్ వచ్చాడు ఆయన. మరి ఈ రాపూర్లో మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి తప్పకుండా మీరందరూ అద్భుతమైన మెజారిటీతోటి మా రామ్ని అసెంబ్లీకి పంపించాలని కోరిక ఉంది. పంతులు చొక్కా విప్పి కాలుస్తారా కాలువండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త, ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు, కానీ ఈరోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. నేను 2002 మన నేషనల్ గేమ్స్ పెట్టాం, ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏదో నేను మీకు చెప్పడం కాదు, 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా, నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం, అప్పుడు ఈ యొక్క కారులు లేవు, విమానాలు ఇన్ని లేవు, కరెంటు కూడా లేదు, ఎద్దులతోనే మడకలు దున్నాలి, దుక్కి చేయాలి, ఎద్దులతోనే కపిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి, అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా, ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం. అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి, డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి, కారులో డ్రైవర్ కూడా అవసరం లే, కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్నే రోజులు వచ్చాయి. కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్, ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏమవుతా ఉందో చూడండి, అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు.
ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది.